అందులో భాగంగానే 2019-20, 2021-22, 2022-23, 2023-24 సంబంధించి దాదాపు ఒక 1800 కోట్లు దాని పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం. ఎందుకు ఈ విషయాలన్నీ వారి దృష్టికి తీసుకొచ్చామనంటే, తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవటం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేయటమే కాకుండా మించిన అప్పులు తెచ్చి రాష్ట్రం పైన పెనుభారం వేశారు. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే భవిష్యత్ తరాలకి మేము అందించడానికి కావలసినటువంటి ఆర్థిక పరమైన సహాయ సహకారాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదోచకంగా అందించాలని కోరుతూ పెండింగ్ ఉన్న వాటిని రిలీజ్ చేయటమే కాకుండా ఇంకా అదనంగా కూడా సాధ్యమైనంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించి ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే 2015-19, 2020-21 సంబంధించి ఒక 450 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అవి ఇంకొక 2250 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉన్నాయి. ఈ గ్రాంట్స్ సంబంధించి వాటిని కూడా వెంటనే సాధ్యమైనంత మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేయవలసిందిగా వారిని కోరటమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతోతిక సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ది కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవటం కోసం, విద్య వైద్య రంగాలను బలోపేతం చేసుకోవటం కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయ సహకారాలన్నింటినీ కూడా అందించవలసిందిగా వారికి ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నేను ఇద్దరం కలిసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి ప్రధానమంత్రి గారు కూడా వాటన్నింటినీ విని సానుకూలంగా స్పందించడమే కాకుండా ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం, పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. సో నేను చెప్పినటువంటి అంశాలకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవో పెండింగ్ ఉన్నాయో, ఇబ్బందులు ఉన్న చెప్పినటువంటి అంశాలకు సంబంధించి మేము ఆల్రెడీ నిబంధనలు సడలించమని కానీ లేకపోతే ఇతరత్ర ఏ రకమైనటువంటి పర్మిషన్స్ గురించి కానీ మేము అడగలేము. నేను చెప్పిందల్లా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ ని, పెండింగ్ ఉన్నటువంటి అంశాలని బైఫర్కేషన్ యాక్ట్లో మాకు రావాల్సినటువంటి ఆ యాక్ట్ ద్వారా పెట్టినటువంటి హక్కుల్ని, వాటితో పాటు అదనంగా కొన్ని అంశాలని రాష్ట్ర ప్రయోజనం దృష్ట్యా అడిగాం. వాటి సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తోచికంగా ఉన్న సమాచారం మొత్తం వారికి అందించాం. శ్వేతపత్రాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టామన్నటువంటి అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. మొత్తం ఉన్న వ్యవస్థని
ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నటువంటి అంశాలు కూడా వారు దృష్టి తీసుకుని వచ్చారు. దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ఒక కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేయవలసినటువంటి సహాయ సహకారాలన్నింటినీ అందించవలసిందిగా వారిని కోరా. వారు సానుకూలంగా స్పందించారు. దాన్ని మేము లెక్కలతో సహా రాసి ఇచ్చాం. దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా వారికి రాతపూర్వకంగా కూడా అందించడం జరిగింది. ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ రీతిలో సహాయ సహకారాలు అందించాలో ఆ రాష్ట్ర పురోగతికి మీరు అడిగినటువంటి అంశాలు తప్పనిసరిగా సానుకూలంగా పరిశీలించి స్పందిస్తానని ప్రధానమంత్రి గారు చెప్పారు. మేము ఏమేమి అంశాలు ప్రధానమంత్రి గారితో చెప్పామో మాట్లాడామో వాటన్నింటినీ ఇప్పటికీ స్పష్టంగా మీ అందరికీ వివరించారు. అన్ని రకాల నిధుల మీదనే